తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని. ఇప్పటి వరకు మాకు ఏ లోటు తెలియదు, ఈ ప్రభుత్వం ఉన్నంతసేపు వేరే వేరే ఎవరెవరో వచ్చి ఏదో చేసేస్తారన్నది కళ అన్నది. మళ్ళా టీడీపీకి ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా అభివృద్ధి పదంలో ఉంటుందని మాకు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలా ఉంటారో ఏం మాట్లాడుతున్నారో తెలవట్లేదు, ఆయన ఎజెండా ఏంటో కూడా సరిగ్గా మాకు తెలియదు. ఆయన్ని నమ్మి ఎలా చేస్తాం చెప్పండి. ఇంతకుముందే వాళ్ళ అన్నగారు వచ్చారు చేశారు, కాంగ్రెస్కి అంకితం చేశారు, దాన్ని బట్టి మేము నమ్మలేకపోతున్నాం. టీడీపీ హయాంలో ఏ ఒక్క రోడ్డు అవ్వకుండా లేదండి. ప్రతి నెల ఫ్యాంక్షన్స్ కానివ్వండి, లేక కింద స్థాయి వాళ్ళకి రేషన్ కానివ్వండి, ఏదైనా సరే సక్రమంగా అందే ఏ లోటు లేదండి. కింద స్థాయి వాళ్ళకి కానివ్వండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడు వరకు లోటు అంటూ తెలవకుండా బతుకుతున్నాం అండి. ఏంటి మన రాష్ట్రం అడ్డగోలుగా ఎడగొట్టేసాక కూడా మహానుభావుడిని చంద్రబాబు గారి నాయుడు గారు ఆయన మైండ్ సెట్ వలన, ఆయన బుర్ర వలన, ఆయన నాయకత్వం వేయటం వలన మేము హ్యాపీగా ఉన్నాం. జనాల్లో అవేర్నెస్ ఉంటే కంపల్సరీ టీడీపీకి ఇంకా మెజార్టీతో నిగ్గించాలని మా కోరిక. 2019 తప్పనిసరిగా తెలుగుదేశం రావాలి, చరిత్రాత్మక అవసరం ఉన్నదండి. ఎందుకంటే 6,500 కోట్ల లోటు బడ్జెట్లో రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా మన నారా చంద్రబాబు తెలివితేటలతోటి శిశువు పుట్టిన గాంచి మరణించే వరకు 120 పథకాలు అమలు జరుగుతుందండి తెలుగుదేశం ప్రభుత్వంలో. లోటు బడ్జెట్ అయినా అభివృద్ధి కార్యక్రమంలో వెనకడుగు లేదని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఏలూరు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ప్రభావం ఎంతవరకు అంటే కులాలను చూసి మతాలను చూసి ఓటు కాకుండా అభివృద్ధిని చూసి ఓటు వేసినట్లయితే జిల్లాలో 15 స్థానాలు కూడా మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మా నమ్మకం అండి. పవన్ కళ్యాణ్ పోటీ ఎత్తే ఇవ్వచ్చు కానండి, పవన్ కళ్యాణ్ విశ్వసించేంత అభిమానులు ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతాడు సీట్లు నెగ్గేస్తాడు అంత అభిమానం ఓవర్గా లేదండి. ఉంటే 110% 5% ఏమైనా కుర్రోళ్ళు వేస్తే వేయాలి తప్ప, ఓవరాల్గా చదువుకున్న వ్యక్తి కానీ మధ్యతరగతి వ్యక్తి కానీ 30 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎవరైనా సరే ఆలోచించి ఓటు వేయాలంటే మళ్ళీ 2019 తెలుగుదేశం ప్రభుత్వం అదిలోకి రావడమే ఖాయంగా ఉన్నదండి. అభివృద్ధిలో వెనుకడుగు లేనప్పుడు మళ్ళీ ఇంకొకటి ఛాయిస్ కింద తీసుకోరు కదండి. జనసేన పార్టీ వస్తే బాగుంటుంది అనుకో, పోస్టర్ అంటే అభిమానం అన్న, మంచి చేస్తాడని కోరిక, చేస్తాడు కూడా, పోస్టర్ రావాలని కోరుకుంటున్నాను. ఒకళ్ళు వచ్చినా రాకపోయినా ఎక్కడ నిలబడినా కానీ పోస్టర్ నిలబడతాడు, అది ఒక నమ్మకం నాకు ఉంది. జే పోస్టర్ ఏ పార్టీ వచ్చినా ఎవరికి ఎట్టి ఇవ్వలేదు, మాకు ఏ పార్టీ వచ్చినా మాకేం పెట్టలేదు. మేము లేపరం, కూలి పని చేసుకునే వాళ్ళు మేము. మాకు ఏ పార్టీ వచ్చినా ఎవరో పెట్టరం. ఇప్పుడు జగన్ వచ్చినా ఈయన వచ్చినా ఏం పెట్టేది లేదు. మేము లేపరం, 6 రోజులు 7 రోజులు కూలి పని చేసుకునే వాళ్ళం. ఎవరు వచ్చినా మాకేం చేసింది ఏం లేదు. నా విషయంలో అయితే అండి పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. లోపలంటే బోల్ లోపల ఉండండి, ఏం చెప్తుండండి. పవన్ సార్ వస్తే ఏదో ఒక ఆయన ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి, దాన్ని బట్టి నేను చూద్దాం అనుకుంటున్నారు. అదండి ఇప్పుడు ఇప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి, దాన్ని బట్టి ఆయన ఏమైనా మార్పులు ఏమైనా తెస్తారు కదండి. అదండి జగన్ గారు అంటే ఏమంటే అది ఎప్పటి నుంచో పొరగదు, అది కామన్ అండి. అది ఇప్పుడు కొత్త మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, మార్పులు ఏమి వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం అండి. అది మనం ఏం చెప్పలేదు, అందరూ ఒకలాగే ఉన్నారండి. ఎవరు వచ్చినా జరిగేది అదే, అంతగా జరగలేదు. లోపాలంటే చెప్పిన పని అది జరగలేదండి, అంతే. అవన్నీ సెంట్రల్ నుంచి వచ్చి ఉంటాయి, ఆ పథకాలు ఉంటాయి, వీళ్ళు అమలు పరచాలి. వీళ్ళకి కుదరదు, కుదరచ్చు కుదరకపోవచ్చు, అలాగే జరుగుతుంది. ప్రస్తుతం మాకు ఏమీ తెలియట్లేదండి, ఇల్లు శాంక్షన్ చేశారు, అవి డబ్బులు కట్టమన్నారు, అవి కట్టలేక మేము బాధపడుతున్నాం. ఇప్పుడు అద్దెలు కొంటున్నాం, చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇప్పుడు వాయిదాలు కట్టాలంటే మన దగ్గర డబ్బులు లేవు ప్రజెంట్ అయితే. ఇప్పుడు అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, 2.5 నెలలు పెండింగ్లు అద్దెలు. మరి ఏ ప్రభుత్వం అనేది ఏమి తెలియట్లా, అవి ఏమన్నా మనకు ఉచితంగా ఇస్తే దాన్ని బట్టి ఆలోచిస్తాం. ఏం అది ఏ ప్రభుత్వం వచ్చినా తెలియట్లేదండి. అది ఇప్పుడు అందరూ కట్టమంటున్నారు మనల్ని, ఇంక ఉద్దేశం అంటే ఇంకేం తెలియట్లేదండి. ఎవరు వచ్చినా ఇలాగే చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఎవరు వచ్చినా కట్టమంటున్నారు, లేకపోతే మన దగ్గర దోసేస్తున్నారు. అకౌంట్లు అంటున్నారు, బ్యాంక్ అకౌంట్లు అని డబ్బులు పెట్టుకుని 4-5 అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు కట్టించుకున్నారు. మరి ఇంకేం చేస్తామండి, రకరకాల బాధలండి, చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఏ పార్టీ వస్తే బేవారు అభివృద్ధి జరుగుతారంటేనే ఇప్పుడు రావాల్సిన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలంటే. ఎందుకంటే ఒక పార్టీ పైన ఇడిపోయి కానీ ఎంత కష్టమైనా సరే ఒక చేతి మీద లాక్కొస్తున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలా లాక్కొచ్చినప్పుడు ఇప్పుడు రాజధాని ఉందండి, పోలవరం ప్రాజెక్టు ఉంది, చాలా స్పీడ్గా అయినాయి పనులు. ఏమంటే ఇంకొకళ్ళు వచ్చినా అవుతుందని నమ్మకం లేదు. ఫస్ట్ అయితే ఆయన వస్తేనే ఈ కొన్ని జరుగుతాయండి.
ఇంకోటి ఏంటంటే ఒక పెన్షన్ వేసిన వాడిని తర్వాత ఒక ఇన్సూరెన్స్ పాలసీ 100 రూపాయలు సబ్జెక్ట్ని తీసుకుంటే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ పెట్టారు. 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ స్పాట్లో మనిషి చచ్చిపోయినప్పుడు 5,000 వస్తుందండి. ఏమండి తర్వాత ఒక 195,000 బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు ఆయనే చేస్తున్నారు తప్ప ఇంకోటి ఎవరో చేయలే. పెద్ద కార్కురాయి లోపలికి 195,000 బ్యాంకులోకి వచ్చేస్తుంది అండి. ఒక 95,000 మీరు వాడుకోండి, 1 లక్ష రూపాయలు మీరు ఏమన్నా మీకు ఆధారం లేకపోతే కనుక 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఉంటుంది. మీది కొడుకులు కూతురు ఎవరు చూడకపోతే కనుక అది చూడండి, అది ఒకటి బాగుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.